సాధారణంగా స్టార్ హీరోయిన్లు అంటే తమ వృత్తిపరమైన కమిట్మెంట్స్తో చాలా బిజీగా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ప్రొఫెషనల్గా తీరిక లేకుండా ఉండే అందాల బామలు టైం దొరికితే కాస్త రూటు మార్చి భక్త పార్వశ్యంలోకి కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్నాళ్లుగా స్టార్ హీరోయిన్లు ఇదే బాటలో వెళ్తూ రాజశ్యామల యాగాన్ని చేస్తుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇంతకీ స్టార్ హీరోయిన్లు రాజశ్యామల హోమాన్ని ఎందుకు చేస్తున్నారు, దీని వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. అందం అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్లుగా మారిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే వీళ్ళలో కొందరు తీర్థయాత్రలకు వెళ్తుండగా మరికొందరు హోమాలు పూజలు చేయించుకుంటున్నారు. గతంలో సమంత నయతార వంటి వారు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ వార్తల్లో నిలిచారు. తాజాగా హోమాలు చేయించుకుంటూ మీడియాకెక్కుతున్నారు. ముఖ్యంగా బాగా పాపులర్ అయిన రాజశ్యామల హోమం జరిపించుకుంటున్నారు. స్వయాన వాళ్ళ ఇళ్లకే పూజారులను పిలిపించుకొని ఈ హోమాలు చేయించుకుంటున్నారు. కొన్ని నెలల ముందు సమంత హైదరాబాద్లోని తన నివాసంలో 12 మంది పూజారులతో రాజశ్యామల హోమం నిర్వహించింది. ఆ తరువాత కొన్ని దేవాలయాలు ఇతర ప్రదేశాల్లో కూడా హోమాలు జరిపించుకుంది. ఇక ఇదిలా ఉంటే మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందాన కూడా ఇదే బడలో నడుస్తుంది. ఈ కన్నడ సోయగం రాజశ్యామల యాగం నిర్వహించేందుకు హైదరాబాద్ నుంచి కర్ణాటకకు ప్రత్యేకంగా ఓ బస్సులో పూజారులను కూడా తీసుకెళ్లిందని ఇన్సైడ్ టాక్. వ్యాపారాల్లో సత్ఫలితాలు అందుకునేందుకు, వృత్తిపరమైన శత్రువుల నుంచి కాపాడుకునేందుకు సాయంత్రం సమయాన హోమాన్ని నిర్వహించిందట. ఇక ఇటీవలే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఇదే యాగాన్ని నిర్వహించింది. రాజశ్యామల హోమం కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి పూజారులను తీసుకువెళ్ళిందట. ఇక మరోవైపు స్టార్ హీరోయిన్లు కృతి శరణ్, పూజా హెగ్డే కూడా వీరి బాటలోనే పయనిస్తున్నారు. గత నెలలో పూజా హెగ్డే పెద్దమ్మ టెంపుల్లో హోమం కూడా జరిపించిందని ఫిలిం నగర్ సర్కిల్లో సమాచారం. అయితే వీరందరికీ పూజలు చేసే వాళ్ళలో ముందుండే పూజారి వేణుస్వామి కావడం గమనార్హం. అయితే రష్మిక మందాన ఇంట్లో పూజలు చేసిన వేణుస్వామి తాజాగా నిధి అగర్వాల్ ఇంట్లోనూ ఈ రాజశ్యామల హోమం జరిపించారు, అనంతరం ఆశీర్వాదం అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. మొత్తానికి ఇలా హీరోయిన్లంతా ఒకరి తర్వాత ఒకరు రాజశ్యామల యాగాన్ని చేస్తూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలుస్తున్నారు. ఈ హీరోయిన్ల జాబితాను గమనిస్తే అందరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నవారే. అంతేకాదు తమ కెరీర్లో సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన వారు కూడా ఉన్నారు. భవిష్యత్తులో ప్రొఫెషనల్గా బిజినెస్ పరంగా మరిన్ని విజయాలు అందుకోవాలనే ఉద్దేశంతోనే తారలంతా ఈ రూట్లో వెళ్తున్నారని ఇండస్ట్రీ జనాలు తెగ ముచ్చటించుకుంటున్నారు.